ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వలన సుమారు 90% ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకోవటం ఆనందతగ్గ విషయమని అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ముమ్మిడివరం నగర పంచాయతీ ప్రజలు ఒక అద్భుతమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. 20 వార్డులకు గాను సుమారు 14 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అఖండమైన మెజార్టీతో వాళ్ళు గెలిపించి ఒక అద్భుతమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. సుమారుగా 20 నెలల కాలంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదైతే సంక్షేమ పథకాలు ఈరోజు అమలు చేస్తున్న తీరు కావచ్చు, ఈ 20 నెలల కాలంగా చేస్తున్న అభివృద్ధి కావచ్చు, ప్రజలందరూ కూడా ఇవాళ మెచ్చి ఒక అద్భుతమైన తీర్పు, ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో అయితే ముమ్మిడివరం నగర పంచాయతీలో ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రం అంతటా కూడా ఇప్పటికే సుమారు 90% మున్సిపాలిటీలు కూడా ఇవాళ కైవసం చేసుకున్న వార్తలు మనం వింటున్నాం. ఇవాళ ఏదైతే ముమ్మిడివరం నియోజకవర్గంలో నగర పంచాయతీకి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో, గత 5 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం వారి సమస్యలన్నింటినీ కూడా సమస్యలు సమస్యలుగానే వదిలేయడంతో నగర పంచాయతీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ముక్తకంతంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని ఏదైతే నమ్మారో ఆ నమ్మకాన్ని రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిజం చేస్తాం. ప్రధానంగా ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి నగర పంచాయతీకి సంబంధించి ప్రధానంగా రోడ్లు కానీ మంచినీటి సమస్య కానీ మా దృష్టికి వచ్చిందో, సమస్యలన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఇవాళ రేపు 2024లో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి వెళ్తాం. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఏదైతే ఇళ్ల స్థలాలు పంపిణీ కావచ్చు, సంక్షేమ పథకాలు ఇస్తున్న తీరు కావచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి 90% 100 మార్కులు వేసి ఇవాళ ప్రతి చోట కూడా ఇవాళ గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో అయితే ముమ్మిడివరం పంచాయతీలు అయితే మొత్తం మీద ఇంచుమించుగా 80% పంచాయతీలు మేము కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ముమ్మిడివరం నగర పంచాయతీలో కూడా ఇవాళ 14 స్థానాలు, 2 స్థానాలు అత్యంత తక్కువ ఓట్లతో 4 ఓట్లతో ఒక వార్డు పోయింది. అలాగే ఈ 16 ఓట్లతో ఒక వార్డు మేము పరాజయం పాలవడం జరిగింది. ఏదేమైనా సరే ఇవాళ ముమ్మిడివరం నగర పంచాయతీకి సంబంధించి ఇచ్చిన తీర్పుకి ముమ్మిడివరం నగర పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయంలో కీలక పాత్ర వహించి ఈ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రేపు రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి 2024లో ఇవాళ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా ముమ్మిడివరం నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తయారు చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.